నారా లోకేష్పై మంగళగిరిలో వైసీపీ మరో అస్త్రం. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చే నెల తొలి వారంలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. అటు కాంగ్రెస్ షర్మిలకు పిసిసి పగ్గాలు ఇవ్వడం ద్వారా ఏపీలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాలపైన వైసీపీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఏపీలో ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాలపైన వైసీపీ గురిపెట్టింది. కుప్పంలో 2019 ఎన్నికలైన సమయం నుంచే 2024 ఎన్నికల కోసం వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అక్కడ భరత్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో వైనాట్ కుప్పంతో వైసీపీ బరిలోకి దిగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతి 3 నెలలకు ఒకసారి 3 రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇదే విధంగా హిందూపురం, కుప్పం నియోజకవర్గాలను వైసీపీ సీరియస్గా తీసుకుంది. హిందూపురంలో ఎన్నికల బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. 2019 ఇదే నియోజకవర్గం నుంచి ఓడిన లోకేష్ వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీ వీడారు. తాజాగా కాంగ్రెస్లో చేరారు. అక్కడ నుంచి వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వైసీపీని ఆర్కే వీడడంతో సమన్వయం సమస్య లేకుండా సాయిరెడ్డి పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 31న మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవని, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ఓటమి తథ్యమని అన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికలలో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్ను మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని బలంగా నమ్ముతున్నామని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.